ఆగయ్య గారు, అదేవిధంగా ఈనాటి మన ముఖ్య అతిథి మన రాష్ట్ర మంత్రి వర్యులు కెడి రామారావు గారు, మరి వేదికను అలంకరించినటువంటి శాసనసభ్యులు రసమయ్య గారు, అదేవిధంగా మరి సుంక రవిశంకర్ గారు, మిత్రులు ఎల్ రమణ గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి అరుణ గారు, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్పర్సన్ రవీందర్రావు గారు, ప్రవీణ్ గారు, మరి నేడు వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలకందరికీ పేరు పేరున, మరి ఈ సెస్ ఎన్నికల తదనంతరము ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిత్రులు రామారావు గారు, వారి సహచర డైరెక్టర్ మిత్రులకందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. చాలా విషయాలు మిత్రులు చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. మన ముఖ్య అతిథి కెటి రామారావు గారు ప్రసంగంలో ఇంకా చాలా విషయాలు కూడా వారు ప్రస్తావించబోతున్నారు. సెస్ ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలుగా మనం భావించి, మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో మరి డైరెక్టర్లని గెలిపించినందుకు నేను మన పార్టీ తరఫున మీకందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఈ ఎన్నికలు మన రాజకీయ ప్రత్యర్థులు దీని యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికల్లో మన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఎవరినైతే మన సూచనప్రాయంగా మనం ప్రతిపాదిస్తామో వాళ్ళు ఎన్నికల్లో గెలవలేరు, మేమే గెలుస్తామని చెప్పి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వము రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ గెలవబోతుందని చెప్పి వాళ్ళ కుటీల రాజకీయ నీతిని అంతా కూడా ప్రయోగించారు. ఈరోజు ఓటమి పాలు కావడానికి మీరందరూ, కాబట్టి మీకందరికీ కూడా నేను పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, సెస్ అనేది మనకందరికీ తెలుసు. మరి సిరిసిల్ల సెస్ అనేది ఒక 50 సంవత్సరాల క్రితము మరి దీన్ని ఇక్కడ స్థాపించి చాలామంది పెద్దలు, గౌరవ శాసనసభ్యులు, మరి చెన్నమనేని రాజేశ్వరరావు గారు కానివ్వండి, నరసింహరావు గారు కానివ్వండి, ఇంకా చాలామంది పేరు పేరున వాళ్ళందరూ కూడా దీన్ని చాలా గొప్పగా నిర్మించడం జరిగింది. నాకు గుర్తుకొస్తుంది 2008వ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మంత్రివర్గము తీర్మానం చేసింది ఈ సెస్సును రద్దు చేస్తున్నామని చెప్పి. అప్పుడు చెన్నమనేని రాజేశ్వరరావు గారు అదే రోజు నేను ఎందుకో వారిని కలవడం జరిగింది. మా మేనమామ కాబట్టి నాకు గుర్తుకు రావడం లేదు. పోయి కలిస్తే నా జీవితంలో ఒక దురదృష్టమైనటువంటి దినం ఈ రోజు అని చెప్పి వారు నాతో ప్రస్తావించడం జరిగింది. నాకు అర్థం కాలేదు ఇంత పెద్ద మాట ఎందుకు అన్నారని. అంటే వారు బ్రిక్ బై బ్రిక్, అంటే ఒక్కొక్క దాని నిమిషాన్ని సమయాన్ని కేటాయించి మరి ఆ రోజు దీన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ సెస్సును ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల, ప్రస్తుతం ఉన్నటువంటి వేములవాడ శాసనసభ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మరి వాళ్ళు కరెంటు సౌకర్యం కల్పించడానికి తీసుకున్నటువంటి ఇంత గొప్ప కోఆపరేటివ్ సొసైటీని దుర్మార్గంగా ఈ ప్రభుత్వము దీన్ని రద్దు చేసిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే సమయం లోపల మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా మన నాయకుడు, తెలంగాణ సాధించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు ఇక్కడ ఎంపీ, నేను తోటి ఎంపీగా ఢిల్లీలో ఉన్న సందర్భంలో రామారావు గారు, మిగతా ఆనాటి మరి సభ్యులందరూ కూడా ఢిల్లీకి వస్తే కేసీఆర్ గారు మొత్తం చూసి నన్ను ఆదేశించారు, ఓ ఇక్కడ వీరి దగ్గరికి వెళ్ళు, అక్కడ వారి దగ్గరికి వెళ్ళని. ఆ రోజు వీళ్ళందరూ కూడా తీసుకొని ఒక 2-3 రోజులు ఉండి ఒక 6 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసుకొని వచ్చిన తర్వాత దాన్ని కాళ్ళపై దాన్ని నిలబెడాలని చెప్పి నిలబెట్టడం జరిగింది. దాన్ని మరి ఆనాటి పాలకవర్గం, తదనంతరం వచ్చినటువంటి పాలకవర్గాలు కూడా దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వమ్ము చేసి దీన్ని కాపాడుకున్నాం. మిత్రులారా, చెప్పుకునుందే చరిత్ర.
మనం సాధించింది చెప్పుకోవాలి ఆ రోజు మన ప్రభుత్వం కాదు రాష్ట్రంలో ఆనాడు ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజు ఉన్నటువంటి మన పాలక వర్గం ఇక్కడ గెలిచింది కాబట్టి అలా దీని కాపాడుకొని దీని దినదిన అభివృద్ధి చేసుకుంటున్నాం మనం ఇదే సమయంలో మిత్రులారా ఈ సంవత్సరము చాలా ఎన్నికల సంవత్సరం 2023 ఎన్నికల సంవత్సరం కాబట్టి ఈ ఎన్నికల్లో మన తోట ఆగే గారు చెప్తున్నారు బోని కొట్టినాం అని చెప్పేసి నిజంగా బోని కొట్టినాం కానీ ఈ ఎన్నికల సంవత్సరం లోపట తప్పనిసరిగా మనం ఎక్కడ కలిసినా ఎంత మంది కూర్చున్నా కూడా రాజకీయాలు మాట్లాడాలి నిన్ను క్లుప్తంగా రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాను రామారావు గారు మాట్లాడాలి చాలా విషయాలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను వారిని ఆకలైతేది ఆకలి ఒక అరగంట గంటకు పెద్ద తేడా ఏం లేదు ఎందుకంటే ఎన్నికల సంవత్సరం చాలా మనం గట్టిగా పని చేయాల్సిన సంవత్సరం ఇది రాజకీయాల్లో మనం ఉన్నాం ఈ రోజు ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి మిత్రులారా యాలా ఈ దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రపతి భవన్ సాక్షిగా యాలా ఎన్నో పదకాలని మనం సాధిస్తున్నాం ఎవరు ఇస్తున్నారువి యాలా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది తప్పించుకోలేరు మన అభివృద్ధిని చూసి చూడలేదు అని చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే ఈ రోజు దేశంలో చాలా సంస్థలు ప్రభుత్వ రంగం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పటికీ కూడా అబద్ధం చెప్పలేరు మనం అన్ని రంగాలలో యాలా మనము పార్లమెంట్ సాక్షిగా నీతి ఆయోగ్ నివేదికల ద్వారా యాలా అన్ని రంగాలలోపట మనం అభివృద్ధి చెందుతున్నాం ఒక విషయం కాదు కరెంటు నీళ్లు సదువు ఆరోగ్యం అదే విధంగా శుభ్రత ఏదైనా కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇలా ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ మంత్రులు అక్కడ నిలబడి మనకు అవార్డులు ఇస్తున్నారు గల్లీలోకి వచ్చి ఇలా బీజేపీ పార్టీ నాయకులు మనల్ని నిందిస్తున్నారు ఈ చర్చ పెట్టాలి మాట్లాడాలి ప్రజలకి ఎప్పుడు కూడా చైతన్యం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పుడు ఎన్నికల సంవత్సరం కాబట్టి మిత్రులారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రేపు 19వ తారీఖు నాడు మోడీ గారు వస్తున్నారని చెప్పి అలా నేను ఉదయం పూటనే పేపర్ చూసినా చదివిన 7000 కోట్ల రూపాయల పథకాలను శంకుస్థాపనకి చేయడానికి ప్రారంభించడానికి వస్తున్నా అని చెప్తే ఏమేమి చెప్పిండ్రా నేను మొత్తం చూసినా ఇవాళ పేపర్లో నేను హనుమకొండ ఎంపీగా ఉన్నప్పుడు సాధించింది ఇవాళ ప్రారంభించడానికి కాదు అది శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు ఆ రోజు శాంక్షన్ అయింది అది ఇంతకాలం పట్టింది నీకు దానికి డబ్బులు రిలీజ్ చేయడానికి కాజీపేట్లో ఒక ఓవర్ హాలింగ్ యూనిట్కి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేట్లో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి అది మాట్లాడడం లేదు మోడీ గారు అదేవిధంగా ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏదో నాలుగు రంగులేసి అది ప్రారంభోత్సవం చేయడానికి వస్తుందని చెప్పిండు దాని పక్కకే బహిరంగ సభ పెడతాడట ఎల్లుండి 19వ తారీఖు నాడు నేను అడుగుతున్నాను తప్పనిసరిగా రేపు ఎల్లుండో పత్రికా విలేకరుల ద్వారా డిమాండ్ చేస్తాం రావాల్సినవి చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఏదైనా ఒక్కటైనా నీ ప్రభుత్వ సొమ్ము మాకు ఇచ్చినవా కేటీ రామారావు గారు చాలా నిన్ననో మొన్నో పత్రికాముఖంగా చాలా విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది ఇవన్నీ చర్చ పెట్టాలి నేను ఎందుకు మాట్లాడుతున్నట్టు ఇవన్నీ మీకు తెలిసినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం ఇది కాబట్టి ప్రతి విషయాన్ని తినే దగ్గర తాగే దగ్గర కూసునే దగ్గర మాట్లాడే దగ్గర ఎక్కడైనా మనం చర్చ పెట్టవలసిన అవసరం ఉంది మిత్రులారా అందుకోసమే నేను ఈ సమయాన్ని నేను తీసుకొని మాట్లాడుతున్నాను చాలా విషయాలు ఒకటి కాదు రెండు కాదు మనం ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం ఏం లేదు వాళ్ళు చెయ్యనేటువంటి విషయాల్ని ప్రజల ముందు తీసుకెళ్ళాలి ఇలా మతోన్మాదం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువతరాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా వమ్ము చేయవలసినటువంటి అవసరం ఉంది మనం చెప్పేదన్నీ కూడా రాజ్యాంగంలో మనకు ఇచ్చినటువంటి హక్కుల గురించి మాట్లాడుతున్నాం రాజ్యాంగం ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన రాసిచ్చినటువంటి రాజ్యాంగం ఏం చెప్పిందో అదే ఆచరణలో పెట్టండి అని అంటున్నాం ఇలా రాజ్యాంగంలో పీటిగా
మన ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లోపట సెక్యులరిజం సోషలిజం అనే పదాలను కూడా ఇలా భారతీయ జనతా పార్టీ మళ్ళొకసారి దురదృష్టవశాత్తు గెలిస్తే వాటిని కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పదలుచుకున్నాను. నిన్నగాక మొన్న నిజామాబాద్ లో ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు శాస్త్ర విజ్ఞానాల గురించి వెళ్ళి పిల్లలకు చెప్పి వాళ్ళని చైతన్యవంత పరుస్తుంటే నువ్వు దేవుడు లేవడంటావా దేవుడు ఉన్నాడంటావా అని ఆ టీచర్ మీద చర్చ పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు వెయ్యి కాలర్ పట్టుకొని ఒక ఉపాధ్యాయ మిత్రుని బయటికి తీసుకొస్తారు. ఎట్లా ఉంటామంటే ఎందుకు ఊరుకుంటామనం ఇలా తప్పనిసరిగా అడుగుదాం. మత విశ్వాసం అనేది వ్యక్తిగతం. మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పలేదు గుళ్ళు గోపురాలు నేను కట్టిస్తానని చెప్పలేదురా ఎన్నికల సందర్భంలో. అది తన విశ్వాసం. తెలంగాణ రాష్ట్రంలో గర్వపడేటువంటి విధంగా ఇలా యాదాద్రి దేవాలయాన్ని నిర్మించారు. మన యాదగిరి గుట్ట తర్వాత నిర్మాణం చేసిన తర్వాత మన వేములవాడ దేవాలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించడానికి అలా 32 ఎకరాలు చెరువును మరి గుడికి కావాలని చెప్పి మట్టి నింపి మళ్ళా చెరువు కోసం మళ్ళా 32 ఎకరాలు భూసేకరణ చేసి ఇలా చెరువును అట్లే ఉంచి ఇలా ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించడానికి ఆలోచన చేశారు. ఇవన్నీ చెప్పినామా? ఇవి వ్యక్తిగతం, వ్యక్తిగత విశ్వాసాలు. ఇవన్నీ కూడా చర్చ పెట్టాలి మిత్రులారా. ఎందుకంటే కొంతమంది చిన్నారుల్ని అటు ఇటు రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నది ఈ బీజేపీ నాయకత్వం. ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతాడో ఎవరికి తెలియదు. ఆ రేవంత్ రెడ్డి దుర్మార్గంగా ఇలా అనవసరమైనటువంటి రాద్ధాంతాలు కూడా రాజకీయాల్లో చొప్పించి ఆయన మాట్లాడేటువంటి భాషకు కూడా మనము తిప్పికొట్టాలంటే కూడా ఆయన భాష కూడా పలకరించడానికి కూడా మనం పలకలేం. అలాంటి దుర్మార్గమైనటువంటి వాడక భాష కూడా కాదది. అది దుర్మార్గమైన భూతమాటలు మాట్లాడుతూ ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నంటే నా దృష్టిలో ఆయన ఇప్పటికే ఓటమి పాలు చెందిండు. ఒక నిరాశ నిస్పృహలో మాట్లాడుతున్నట్టు నేను భావిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎన్నికల సంవత్సరం 2023. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో కూడా శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి, తదనంతరం 3-4 మాసాల పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి మన పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మన పేరు మార్చుకున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. చాలామంది అన్నారు, నేను చెప్తున్నాను ఇలా మోడీ గారు ఒక ప్రధానమంత్రి హోదాలో 10 నెలల్లో గుజరాత్లో ఎన్నికలు జరిగే ముందు 135,755 కోట్ల రూపాయల పునాది రాలేసిండు ఆయన. ఒక ప్రధానమంత్రి హోదా ఉన్నది కాబట్టి ఒక గుజరాత్ వ్యక్తికి ఇలా 135,755 కోట్ల రూపాయల పునాదులు రాలేసాడు. స్వార్థంతో అని అనని తెలుసుకోలేదు. ఒక కీలకమైన పదవిలో ఉన్నాడు కాబట్టి తన రాష్ట్రానికి తను సాధించుకున్నాడు. రేపు మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు కూడా జాతీయ స్థాయిలో ఒక ప్రభావితమైనటువంటి నాయకత్వాన్ని మనం సాధించుకుంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసమే మనం ఈ ఆలోచన చేస్తున్నాం మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భించిన నాయకుల్లో ఆ రోజు ఒక కార్యకర్తగా పార్టీ కంటే మన పార్టీ ఏ రోజైతే ఆవిష్కరించిన కంటే ఒక సంవత్సరం కాలం పాటు కేసీఆర్ గారితో చర్చల్లో పాల్గొన్నవాని నేనొక్కని. ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పినో తెలంగాణ సాధిస్తామని చెప్పినాం, తెలంగాణ సాధించి చూపించినాం, తెలంగాణను ఈ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పినాం. 10 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు గడిచిన ఇంకొక సంవత్సరం ఉంది, 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దిండు మన నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇది ఇంకా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఒక రాజకీయ పార్టీ మనం విస్తరించవలసిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని చాలా లోతుగా పరిశీలించి ఆలోచన చేసి మన నాయకుడు నిర్ణయం తీసుకున్నారు. అది మన రాష్ట్రానికి మన ప్రజలకు ఇంకా మంచిది, దేశం కోసం కూడా సేవ చేసే ఒక భాగ్యం కూడా మన తెలంగాణ ప్రజలకు కలుగుతుంది. కాబట్టి మనం ఈ తీసుకున్న నిర్ణయం కూడా ఒక మంచి నిర్ణయంగా మనం అందరం కూడా భావిస్తున్నాము. ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారు మీకు ఇది సమయం కాదు చెప్పడానికి, కానీ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలను నేను ఎందుకంటే 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను నేను, కాబట్టి నా దృష్టికే ఎంతోమంది మాట్లాడుతున్నారు ఫోన్లో ఇవాళ ఉదయం పూట కేటీ రామారావు గారు 8:30కే బయలుదేరాలని చెప్తే ఇంటికి వచ్చేసరికి
మరి విజయవాడ నుండి అక్కడి చెల్లి కార్పొరేటర్లు మాజీ శాసనసభ్యులు ఇంటికి పోదురు 7 గంటల వరకు నా దగ్గరికి వచ్చి కలిసిపోవడం జరిగింది అంటే గొప్ప స్పందన కూడా మనకు వస్తున్నది మిత్రులారా బీహార్ నుండి పార్లమెంట్ సభ్యులు ఉత్తరప్రదేశ్ నుండి పార్లమెంట్ సభ్యులు నా తోటి పని చేసేటువంటి పార్లమెంట్ సభ్యులు మరి కర్ణాటక మహారాష్ట్రలో ఉన్నటువంటి చాలా మంది ప్రజా సంఘాలు కూడా ఈ రోజు కేసీఆర్ గారి వైపు ఆలోచన చేస్తున్నారు కారణం ఏందంటే తెలంగాణ మోడల్ అంటున్నారు తెలంగాణ మోడల్ హస్ బికమ్ ఏ రోల్ మోడల్ ఫర్ ద నేషన్ ఇలా తెలంగాణ మోడలే దేశం కావాలని చెప్పి ఆలోచించేటువంటి నేను మాట్లాడతలేను నాతో మాట్లాడినటువంటి నా మిత్రులు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక మంచి సమయం ఇది కాబట్టి ఈ సంవత్సరం మీరందరూ కూడా కష్టపడి పని చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై భారత్